యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూడండి, పెళ్ళికి ఇంకా 2 రోజులు టైం ఉంది. చేయాల్సిన పనులు ఏవీ మిస్ అవ్వకూడదు. ఈరోజు రాత్రే మెహందీ కార్యక్రమం మొదలవుతుంది. నందీష, అందరికి ఫోన్ చేసావు కదా? కొందరికి ఫోన్ చేసి చెప్పాను, ఇంకొందరికి చెప్పాలి. ఇప్పుడు చేస్తానయ్య గారు. సరే అయితే. గోవింద్, మెహందీ వేసేవాళ్ళని పిలిపించు. అలాగే ఇళ్ళు అద్భుతంగా అలంకరించాలి, అది నీ బాధ్యతే. దమయంతి, రీనా, శివానీని రెడీ చేయడం మీ బాధ్యత. ఓకే, రీనా మీ ఫ్రెండ్స్ అందరినీ పిలువమ్మా. శివాని నువ్వు కూడా, నీకు తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ని అందరిని పిలువు. త్రివిక్రమ్, డాడ్ ఇన్వైట్ చేస్తాను. డాడ్, సంగీత కార్యక్రమం ఉంటుంది, అందరూ కొంచెం జోష్గా ఉండండి. ఎందుకు అందరు ఇలా ఉన్నారు? త్రివిక్రమ్ ఒక్కడు తప్ప ఎవరూ మాట్లాడడం లేదు, ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు. వీడొక్కడు రెడీ అయితే సరిపోతుందా? మీరెవరు రెడీ అవ్వరా? మీకెవరికి ఈ పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదా? కాదు, ఇలా ఉంటే మనకు అపచారం జరుగుతుంది, ఆ తర్వాత ఇంకేం జరుగుతుందో ఏంటో. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ అందరికి త్రిశూల్ లేడనే బాధ ఉంది. త్రిశూల్ కూడా ఉండుంటే బాగుండేది కదా. వాడెక్కడున్నాడో ఏమో, వాడి ఇంటికి రాక 2 రోజులైంది. సరిగ్గా భోజనం చేశాడో లేదో నా మనసు తల్లడిల్లిపోతోంది. వాడు వస్తాడే, మీరందరూ ఇలా ఉంటే ఇంట్లో పెళ్లి కళ్ళేలేదు. డాడ్, అయినా అన్నయ్య ఉండి ఉంటే. అర్థమైంది విజయ్, నువ్వు బాధపడద్దు, అన్ని శాస్త్రాలు చేద్దాం, అందరూ వస్తారు, అంతే కదా దమయంతి? సరే, అందరూ త్వరగా రెడీ అవ్వండి. అందరి మనసులో త్రిశూల్ లేడనే బాధ తప్ప పెళ్లి సంబరం ఏ ఒక్కరిలో కనిపించట్లేదు. ఇలా అయితే నేను నందీశికిచ్చిన మాట నిలబెట్టుకోలేను. ఛా, నా మాట తప్పుతున్నాను. త్రిశూల్, ఏమైంది నీకు? అమ్మ నాన్నల్ని ఇంట్లో వదిలి ఉండటానికి నీకింత కష్టంగా ఉందా? అలా కాదు శివాని, నువ్వు వేరు, నేను వేరు. నువ్వు వేరు, నేను వేరు అంటే? శివాని, అమ్మానాన్నలకి దూరంగా ఉండడం నీకు బాగా అలవాటైపోయింది, కానీ నేనలా కాదు. నేను చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలతోనే ఉన్నాను. ఇప్పుడు ఇంత సడన్గా వాళ్ళకి దూరం అవుతుంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించు. అంటే నాకు బాధగా లేదనా? అలా అని కాదు శివాని, నీకు బాధగా ఉండొచ్చు, కానీ నీకంటే ఎక్కువగా నాకు బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఇప్పుడే అమ్మానాన్నలను చూడాలనిపిస్తుంది. పద శివాని, వెళ్ళిపోదాం. ఏంటి, వెళ్దామా? కుదరదా. ఏమన్నా కుదరదా? అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, మనిద్దరం ప్రేమించుకుంటున్నాం కదా త్రిశూల్, ఇల్లు వదిలి పారిపోయి వచ్చాం కదా, ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్తే తప్పవుతుంది కదా. ఏమైనా జరగని, నాకు ఇంట్లో వాళ్లే ముఖ్యం. అంటే నేను ముఖ్యం కాదా? శివాని, నేను అలా అనలేదు. మరి నీ మాటకి అర్థమేంటి? నాకు మా వాళ్ళు ముఖ్యం అంటే నువ్వు ముఖ్యం కాదు అని కాదు. చూడు శివాని, నాకు నిన్ను, ఇంట్లో వాళ్ళని త్రాసులో వేసి ఎవరెక్కువ ఎవరు తక్కువ అని తూకం వేయడం ఇష్టం లేదు. నువ్వు నా ప్రేమని అర్థం చేసుకున్నది ఇంతేనా? శివాని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఎవరైనా వచ్చి నీ 2 కళ్ళల్లో ఏది ముఖ్యం అని అడిగితే ఏమని చెప్తావు? కుడికన్ను ముఖ్యం అంటావా, ఎడవ కన్ను ముఖ్యం అని వదిలేస్తావా? కాదు కదా, నాకు అలాగే, ఇద్దరూ ముఖ్యం. నీ ప్రేమైతే దక్కింది,
కానీ ఇంట్లో వాళ్ళు దూరం అయ్యారు. లేదు శివాని, నాకు ఇద్దరూ ముఖ్యం. నాకు మీరందరూ నాతోనే ఉండాలి. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు శివాని? నువ్వెప్పుడు ఇలా మాట్లాడేదానివి కాదే. శివాని, ఏమైంది నీకు? శివాని అడిగేది నిన్నే. ఏమైంది నీకు? త్రిశూల్, నేనన్న దానికి అర్థం అది కాదు. నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావు అన్న భయం ఉంది నాకు. ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి నేను నీతో వచ్చేశాను. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్తే త్రివిక్రమ అందరి మనసు మార్చేసి నిన్ను నా నుండి ఎక్కడ దూరం చేస్తాడు అనిపిస్తోంది నాకు. నేను నిన్ను వదిలి ఉండలేను త్రిశూల్. లేదు శివాని, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి ఒప్పిస్తాను. వద్దు, ఇప్పుడు ఒప్పిస్తాను అనే నమ్మకం ఉంది నీకు, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళందరితో మాట్లాడితే ఏమవుతుందో ఏంటో ఎవరికి తెలీదు. వద్దు త్రిశూల్, పెళ్ళైపోయే వరకు వేచి చేద్దాం. కాదు, అది దయచేసి త్రిశూల్, నేను నిన్ను వదిలి ఉండలేను. లేదు శివాని, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నిజంగా వెళ్ళవు కదా? లేదు. దమయంతి, రీనా, త్రివిక్రమ్, అమ్మా. డాడ్, ఏమైంది? ఇంత హ్యాపీగా ఉన్నారంటి. ఒక సంతోషకరమైన వార్త చెప్తే బాధతో ఏడుస్తున్న మీ కళ్ళల్లోకి ఆనంద బాష్పాలు రావడం మొదలవుతాయి. ఏంటా విషయం విజయ్, అర్థమేలా చెప్పు. అమ్మా, త్రిశూల్ గురించి తెలిసిందమ్మా. ఎప్పుడు, ఎక్కడా వస్తున్నాడా? ఎప్పుడు వస్తున్నాడంట? ఏమండి, రండి, వాడికి మనం గుమ్మం ముందే స్వాగతం పలుకుదాం. అవును మధుమతి, వాడికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ముందు దిష్టి తీసి హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లోకి రమ్మనాలి. కనుక హారతి పళ్ళని సిద్ధం చేయి. అమ్మగారు, ఆమె వద్ద ఆలస్యం చేస్తుంది. హారతి నేనే సిద్ధం చేస్తాను. ఆగు మధుమతి, తొందరపడద్దు. వాడు ఇంకా రాలేదు, వచ్చాక ఏర్పాట్లు చేసుకోండి. ఎప్పుడు వస్తున్నాడు వాడు? వాడు వస్తున్నట్టు నీకెలా తెలుసు? ఇందాకే ఫోన్ చేశాడమ్మా, బయలుదేరాను, వీలన్నతో త్వరగా వస్తానన్నాడు. అబ్బా, మంచి మాట చెప్పారు. రెండు రోజుల నుంచి వాడెక్కడున్నాడో తెలియక భయం వేసింది. డాడ్, వాడెక్కడున్నాడంట? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో తన ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉన్నాడంట, తనకి హెల్ప్ చేయడానికి వెళ్ళాడంట. డాడ్ ఏం మాట్లాడుతున్నారు? త్రిశూల్ ఫోన్ చేయడం ఎలా సాధ్యం? వాడు మాయాంగినితో ఉన్నాడు కదా. కాదండి, ఒకవేళ ఫ్రెండ్ కోసమే వెళ్ళుంటే వెళ్లే ముందు చెప్పి వెళ్తే ఏమవుతుంది? అయ్యగారు, త్రిశూల్కి అంత ముఖ్యమైన ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు. వాడు చిన్నబాబు గారి దగ్గరికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళడు. ఫ్రెండ్ అంటే బయలే ఉంటారా? అమ్మాయి ఉండొచ్చు కదా. అంటే వాడి గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళుంటాడు. అంకుల్, అతను ఇప్పుడొస్తాడంట, ఏమైనా చెప్పారా మీతో? మీరు ఈరోజు కార్యక్రమాలన్నీ చూసుకోండి, నేను రేపు ఉదయాన్నే వచ్చేస్తాను అన్నాడు. రేపు వస్తున్నాడా? ఈరోజు రావడానికి ఏమైంది వాడికి? వాడు ఫోన్ చేశాడనే సంతోషంలో నా నోట్లో నుండి మాటలే రాలేదు. ఇన్ని రోజులు వెయిట్ చేశాం, ఇంకొక రోజే కదా, వస్తాళ్లే. సరే సరే, అందరూ మెహందీ కార్యక్రమానికి రెడీ అవ్వండి. వెళ్ళండి వెళ్ళండి, గోగో. కొంపతీసి త్రిశూల్ మాయాంగిని నుండి ఎస్కేప్ అయ్యాడా? రే త్రిశూల్! రే, నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? వెళ్ళి రెడీ అవ్వు. సరే డాడ్.
నాకు ఒక మాట అడగాలనిపిస్తుంది, అడగనా? దీనికి నా పర్మిషన్ ఎందుకో? అడుగు. అది కాదు, ఎన్ని రోజుల నుంచి నేను నిన్ను ఎంత బతులాడుకున్నా నువ్వు నన్ను ప్రేమించలేదు కదా. నువ్వు ఏం చేసినా నా మనసు మారదు అని గట్టిగా చెప్పావు, కానీ ఇప్పుడేమో ఇంత సడన్గా నా మీద ప్రేమ ఎలా పుట్టిందా అని. ఎలా అంటే అది అంతే. ఏదో కారణం ఉంటుంది కదా. ప్రేమ పుట్టడానికి కూడా ఒక కారణం కావాలా? మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది, అబ్బాయిలకి అమ్మాయిల మీద ప్రేమ పుట్టడానికి కారణమే ఉండదంట. కానీ అమ్మాయిలకి అలా కాదంట, ఏదో ఒక కారణం ఉంటుందంట. చెప్పు శివాని, నా మీద నీకు ప్రేమ పుట్టడానికి కారణం ఏంటి? చెప్పు శివాని, నా మీద ప్రేమ పుట్టడానికి కారణం ఏంటి? ఎందుకు శివాని ఏం మాట్లాడట్లేదు? నువ్వు నన్ను ప్రేమించడానికి కారణం ఏంటి? నాకు నీ మీద ప్రేమ ఎప్పుడో పుట్టింది, కానీ నీతో చెప్పలేదు అంతే. ఎప్పుడో పుట్టిందా? ఏంటి శివాని ఇలా షాక్ ఇస్తున్నావు? నా మీద నీకు ప్రేమ ఉండే నన్ను ఇన్నాళ్ళు ఆట పట్టించావా? నాకు తెలుసు నీ మనసు మారుతుందని, నా మీద నీకు ప్రేమ పుడుతుందని నీకు ఎప్పుడో చెప్పాను నేను. చూడు, ఇప్పుడు నా మాట నిజమైంది. ఇప్పుడు చెప్పు, ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను అంటే ఎప్పటి నుంచి? చెప్పు శివాని, నేను నిన్ను ఆ రోజు ట్రిప్కి తీసుకెళ్ళాను కదా, అప్పుడు ప్రేమ పుట్టిందా? లేదా అబ్బాయిలాగా నీ కూడా లవ్ అట్ ఫస్ట్ సైటా? చెప్పు శివాని. అవును, ఒక రకంగా అదే అనుకో. చూడు, నువ్వు అది ఆ రోజే చెప్పుంటే ఈ పాటికి మన ప్రేమకు ఒక రూపం వచ్చేదిగా. రూపమా అంటే? పిల్లలు, సారీ 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 సారీ, ఊరికే జోక్ చేశాను. అయ్యగారు, త్రిశూల్ నిజంగా ఫోన్ చేశాడా? వాడు ఎక్కడున్నట్ట? ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఎక్కడికెళ్ళాడు వాడు? ఈ కాలం పిల్లలకు మన టెన్షన్ అర్థం కాదు. మీరు కొంచెం తిట్టి బుద్ధి చెప్పాల్సింది. వాడి పనుల్లో వాడున్నాడు, వాడికి పిల్ల చేష్టలు ఎక్కువయ్యాయి. మన కష్టం కొంచెం వాడికి అర్థం అవ్వాలి. ఎప్పుడొస్తాడంట? ఎక్కడున్నాడు? ఈ ఊళ్ళోనా లేదా వేరే ఊళ్ళోనా? తెలీదు. తెలీదా? ఏంటి అయ్యగారు ఇలా అంటున్నారు? ఫోన్ చేయండి అయ్యగారు. ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశాడో నెంబర్ ఇవ్వండి, నేనే చేస్తాను. ఏ నెంబర్ నుండి చేయలేదు నందీష. అర్థం కాలేదు నందీష. త్రిశూల్ ఫోన్ చేయలేదు, నేనే అబద్ధం చెప్పాను. అయ్యగారు ఏమంటున్నారు? త్రిశూల్ ఫోన్ చేయలేదా? ఇంట్లో వాళ్ళతో త్రిశూల్ ఫోన్ చేశాడన్నారు, ఫ్రెండ్తో ఉన్నాడన్నారు. అది అబద్ధం. నేను చెప్పిందంతా అబద్ధం. త్రిశూల్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఇవేమీ తెలియవు. ఎంత ప్రయత్నించినా వాడి దాడ తెలియట్లేదు. ఇంట్లో వాళ్ళతో అబద్ధం ఎందుకు చెప్పారు? నాకు వేరే దారి లేదు నందీష. ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఎవరి ముఖంలో సంతోషం లేదు. త్రిశూలు కనిపించట్లేదని అందరూ దుఃఖంలో ఉన్నారు. త్రిశూలుకి ఏ అపాయం జరిగిందో అని వాళ్ళు కంగారు పడుతున్నారు. అందుకే ఈ కార్యక్రమాలు అయిపోయే వరకు ధైర్యంగా ఉంటారని అబద్ధం చెప్పాను. అయ్యగారు, అబద్ధం చెప్పడం తప్పు, అది నాకు తెలుసు. నేను అలా చేయకపోతే త్రివిక్రమ్ పెళ్ళి ఈ ముహూర్తంలో జరగదు. ఈ ముహూర్తం తప్పితే తర్వాత వాడికి కళ్యాణ యోగం లేదని స్వామీజీ చెప్పారు. మరి త్రిశూల్? వెతికిస్తున్నాను నందీష. వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ కష్టంలో చిక్కుకున్నాడో
ఆ దేవుడికే తెలుసు మన చేతిలో ఏం లేదు. త్రిశూలు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి మూకుకోవడం తప్ప. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి నందిష. పెళ్లి జరిగేంత వరకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. వేరే వాళ్ళకు తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది, త్రివిక్రమ్ అప్సెట్ అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. శివాని, నేను నిన్ను ఎంత టార్చర్ చేసి ఇబ్బంది పెట్టాను, నీకు ఆ కోపం నా మీద లేదా ఇప్పుడు? కోపమా? కోపం వచ్చేంత ఏం చేసావు నువ్వు? ఏంటి శివాని ఇలాంటున్నావు? అన్ని మర్చిపోయావా ఏంటి? అది నేనేం మర్చిపోలేదు, అన్ని జ్ఞాపకం ఉన్నాయి. మర్చిపోలేవు కూడా. సారీ శివాని. సారీయా? ఎందుకు? నేను నిన్ను ఎంత వేధించాను, పగలు రాత్రి అని కూడా చూడకుండా నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని నీ వెంట పడుతూ ఉన్నాను. నువ్వు కాబట్టి ఓపిక్గా భరించు. నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటేనా కోపంతో నన్ను నీ బాటికి ఏం చేసేవాళ్ళు ఏంటో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. కానీ నువ్వు అన్నిటినీ భరించు. నా తుంటరి చేష్టలు, గోల, పిచ్చి పనులు, నేను నిన్ను నీ ఎంగేజ్మెంట్ అప్పుడు కిడ్నాప్ చేయడం, ఇంకా ఎన్నోసార్లు నిన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టా. ఇకపోతే చిన్నబాబు ముందు గొడవ చేసి నువ్విరుక్కుపోయేలా చేశాను కూడా చాలాసార్లు. ఇంకా ఎన్నెన్నెన్నెన్నెన్నో అన్నీ గుర్తున్నాయా శివాని? అన్నయ్యా, నేను నిన్ను ఎంత టార్చర్ చేశాను, ఇబ్బంది పెట్టానని గుర్తొచ్చాయి. సారీ శివాని, ఇక మీదట నేను నిన్ను ఇబ్బంది పెట్టను, ప్రామిస్. పర్వాలేదులే, నువ్వు అలా ఇబ్బంది పెట్టిన తర్వాతే కదా నీ ప్రేమేంటో నాకు అర్థమైంది. ఎస్, అవును, నేను ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. ఏదో మాయ చేసో మంత్రం వేసో నా ప్రేమను నేను దక్కించుకున్నాను. శివాని, నీకు గుర్తుందా నేను మాట చెప్పాను? కొన్నిసార్లు బైకులు తొందరగా స్టార్ట్ అవ్వు, అలానే మనం వదిలేస్తే ఎలా? మళ్ళీ మళ్ళీ మనం కిక్ కొడుతూనే ఉండాలి, అప్పుడది పక్కాగా స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు చూడు, నా ప్రేమ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఏమంటో? ఏమనాలి? భర్త చెప్పిన దానికి భార్య ఊ అనే కదా అనాలి. సారీ సారీ, ఉల్టా ఉల్టా, నువ్వు చెప్పిన దానికి నేను ఎప్పుడు ఊ అంటాను, కానీ నువ్వు మాత్రం ఊహు అనాలి, అంతే. అలారా దారికి. ఐ లవ్ యూ శివాని. అయ్యగారు, మెహందీకి ఏర్పాట్లు రెడీ అయ్యాయి. మన ఆడవాళ్ళు కనిపించడం లేదంటే? దమయంతి, రీనా, శివాని ఇంకా ఎంతసేపు రెడీ చేస్తారు? అబ్బాబాబాబా అక్క, కోడలు సూపర్, రండి రండి. శివాని, శివాని, నీ రెండు చేతులకి మెహందీ పెట్టుకోవాలి. ఈ ఇంటి కోడలు చేతులు అందంగా ఉండాలి. It's a family party.